అంటే ఇక్కడ చంద్రబాబు గారి వ్యవహార శైలిని ఎలా చూడాలి మా హిందువులు అనే ఒక పదం వాడడం ఆయన అంటే మా హిందువులు అనే పదం చాలా సీరియస్ గా తీసుకోవడం జగన్ మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇవ్వడం అంటే రేపొద్దున్న జరగబోయే ఎన్నికలకు సంబంధించి తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి హిందూ మతాన్ని లేదంటే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితిని వాడుకునే ప్రయత్నంలో భాగంగా ఆ మాటలు మాట్లాడారు అనుకోవాలా చంద్రబాబు గారు రాజకీయంగా లాభ నష్టాలు ఇంకా కొంతకాలం చూడాలి కానీ చంద్రబాబు గారి స్థాయిలో వ్యక్తి మాట్లాడాల్సిన మాట మాత్రం కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హిందూ అందరికి తెలుసు జగన్ మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అందరికీ తెలుసు కాబట్టి హిందూ మతం మెజారిటీ కాబట్టి దానికి ఆ ట్రంప్ కార్డు గతంలో చాలా సార్లు బీజేపీ వాడుకుంది కానీ ఈ రోజు చంద్రబాబు గారికి ఇంకో సమస్య కూడా ఉంది రాజకీయం ఎందుకంటే బీజేపీ మేము వస్తాం ఆంధ్రప్రదేశ్ లో అని అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం రెండింటిలో ఏదో ఒకటి ఫినిష్ కాకుండా బీజేపీకి ఎంట్రీ లేదు కాబట్టి చాలా మంది చేస్తున్న విమర్శలు ఏంటంటే తెలుగుదేశాన్ని పార్టీని టార్గెట్ చేసి బీజేపీ ఫినిష్ చేసి ఆ స్థానంలో వస్తుందని వాళ్ళు దానికి మతాన్ని వాడుకుంటున్నారని కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ స్కోప్ బీజేపీకి ఇవ్వకూడదనే రాజకీయ వ్యూహం కరెక్ట్ కావచ్చు కానీ దానికి మీకన్నా మేము మతాన్ని బాగా చెప్పగలం అనే స్థాయికి చంద్రబాబు గారు వెళ్ళిపోయారు చంద్రబాబు గారి నోటి గుండా మనం ఇట్లాంటి మాట వినలేదు అంటే బీజేపీ అంటే ఇప్పుడు మనం ఒక యోగి ఆదిత్యనాథ్ గారిని తీసుకున్నా యోగి ఆదిత్యనాథ్ గారిని తీసుకున్నా లేదంటే నరేంద్ర మోడీ గారిని తీసుకున్నా హిందువులు ముస్లింలు క్రైస్తవులు అనే పదం వస్తుంది తప్ప మా హిందువులు లేదంటే మా మా ముస్లింలు మా క్రైస్తవులు ఈ తరహా పదజాలం ఎక్కడ ఉపయోగించిన సందర్భం ఇక్కడ లేదు అంటే మత సామరస్యం కోరుకుంటారు కదా ఎవరైనా సరే ఏ ఏ రాజకీయ పార్టీ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి స్కోప్ ఇవ్వకూడదు అనే దానికోసం ఏ ప్రయత్నం చేయడం తప్పలేదు కానీ ఉన్న ఒకే కాదే మతమే కాబట్టి అది కానీ తీసుకుంటాను అన్నట్టుంది చంద్రబాబు గారి యొక్క స్టేట్మెంట్ చూస్తా ఉంటే ఎందుకంటే కార్యకర్తలారా ఆలోచించండి చర్చిలు ప్రతి గ్రామంలో వస్తున్నాయి అంటున్నాడు ఇది పూర్తిగా మతాన్ని పూర్తిగా తప్పుకుని మాటలు ఇది బీజేపీని రాణించుకోవడం కోసం మీరు ఇట్లా చర్చి పాలన కొనసాగించాలని అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ఆయన అన్నమాట ఆయన మాట లాజిక్ గా నిజం అనుకున్నా చర్చి మైనారిటీ కూడా మతాస్తులే కదా హిందూ ముస్లింస్ క్రిస్టియన్స్ వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దూరం అవుతారు కదా చంద్రబాబు నాయుడు గారికి హిందులంతా హోల్సేల్ గా మీతో వస్తారా ఒక రకమైన పులి మీద స్వారీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పులి మీద స్వారీ చేస్తే పులైనా పతనం అవుతుంది ఆ పులి మీద ఎక్కిన వాడైనా పతనం అవుతాడు రెండు బ్యాలెన్స్ కుదరదు ఎందుకంటే పులి మనిషికి కొంతన కుదరదు చంద్రబాబు నాయుడు గారు మతం అనే పులిపైన స్వారీ చేయడానికి ప్రయత్నం చేస్తే దాని యొక్క రిఫ్లెక్షన్స్ చాలా తీవ్రంగా ఉంటుంది లాభం వచ్చే అవకాశం హిందువులందరూ నీకే వేస్తే ఎంత లాభం ఉందో రివర్స్ అయితే మొత్తానికి మొత్తం సమస్య వచ్చే అవకాశం కూడా తెలుగుదేశానికి ఉండే అవకాశం ఉంది ఈ విషయం తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహం మంచితో చెడ్డతో వాళ్ళ ఇష్టం కానీ ఒక బాధ్యత గల నాయకుడుగా నేను హిందూ మీరు క్రిస్టియన్ అని మాట్లాడడం మాత్రం అయితే ఇక్కడ ఓకే ఈయన వ్యూహం మంచో చెడో ఓకే ప్రజలు డిసైడ్ చేస్తారు వాళ్ళు చేసుకోవాలి కానీ మనం ఇక్కడ అనలైజ్ చేయాల్సిన పరిస్థితి ఒకసారి చూస్తే చంద్రబాబు గారు వన్ సైడ్ వెళ్ళిపోయారేమో అన్నట్టుగా కనిపిస్తుంది మా హిందువులు అనే పదం ఎప్పుడైతే వాడారు అదే టైంలో భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యేందుకు ఏమన్నా ప్లాన్లో భాగంగా ఈ తరహా వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా చాలా మంది అపోహలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ దగ్గర కావడం కోసం భారతీయ జనతా అజెండా ఎత్తికెత్తుకున్నాడని నాకున్న అంచనా ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బాగా వెయ్యాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ వీక్ కావాలి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సామాజిక పునాదులు తీసుకున్న బీజేపీ దగ్గర కావడం అంత సులభం కాదు అధికార పార్టీని వీక్ చేయడం కూడా అంత సులభం కాదు కాబట్టి తెలుగుదేశం పార్టీని వీక్ చేసే ప్రయత్నం చేస్తారా ఈ కాను ఈ కోణంలో కానీ మనం పరిశీలించినప్పుడు బీజేపీ దగ్గర కావడం కోసం ఆయన చేస్తున్నాడు కానీ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలో బీజేపీ ముందుకు అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి రేపు ఖచ్చితంగా తెలుగుదేశానికి డామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బీజేపీకి స్కోప్ ఇవ్వకూడదని చంద్రబాబు నాయుడు గారు మతం అని తన సహజ స్వద్దమైన భిన్నమైన పరిస్థితి లౌకిక పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ఇంత నేరుగా హిందూ మతాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసిందంటే ఖచ్చితంగా బీజేపీ దగ్గర అనే దానికన్నా బీజేపీకి స్కోప్ ఇవ్వకూడదని రాజకీయం చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది సరే అయితే ఇక్కడ మొన్న ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే డైవర్షన్ రాజకీయం జరుగుతుంది ఏదైనా ప్రభుత్వం ఒక మంచి పని చేసినప్పుడు మాత్రమే ఇటువంటి విగ్రహాల మీద దాడులు జరపడం కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు ఆయన అమ్మఒడి పథకం పెట్టినప్పుడు లేదంటే నాడు నేడు కార్యక్రమం నిర్వహించినప్పుడు అని అంటే డైవర్షన్ రాజకీయం జరుగుతుందని అనుకోవచ్చా అంటే ముఖ్యమంత్రి గారు సీరియస్ అలిగేషన్ చేసింది వాళ్ళు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఇట్లా డైవర్స్ చేస్తున్నారు అది ఇక్కడ ప్రభుత్వం గమనంలో పెట్టుకోవాల్సింది ప్రతిపక్షాలు గమనంలో పెట్టుకోవాల్సింది కూడా
ఎవరైతే లబ్ధిదారులు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా 30 లక్షల ఇళ్ల పట్టాలని వాళ్ళకైతే అందే సంబంధం లేని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ ఆ పథకాలు లబ్ధిదారులకు అందే కాబట్టి ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ సెట్ కావు రెండో అంశం ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం నమ్ముతా ఉంది సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అని తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మత రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాల కుట్రుందని వీరు నమ్ముతున్నప్పుడు ఇప్పుడు నంబర్ ఆఫ్ యాక్టివిటీ జరిగినప్పుడు ఏ ఘటనలోనైనా సీరియస్ స్టెప్స్ తీసుకునే శిక్షకు వెళ్ళి ఉండాలి ఇప్పుడు ఉదాహరణ నేను టీటీడీ చెప్పాను టీటీడీలో ఘటన జరిగిన వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఆరుగురు అరెస్ట్ చేశారు కాబట్టి ఆ సమస్య ఇక్కడ ముగిసింది అయితే మళ్ళీ కొనసాగించుంటుంది కానీ ప్రభుత్వం సీరియస్ యాక్టివిటీలో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక ఇష్యూని సీరియస్ స్టెప్ తీసుకొని నిర్దిష్ట కాల పరిమితిలో దోషులకు కానీ శిక్షించి సమాజం ముందు నిలబడి ఉంటే ప్రభుత్వానికి కొంచెం బాగుంటుంది అదొక్కటే పరిష్కారం అని నేను నమ్ముతున్నాను.